చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అవసరాల కోసం తాను ఏ విధంగానైనా సరే మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్ష నేత మీద, ప్రతిపక్ష ప్రధాన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లుతున్న బురద చూస్తూ ఉంటే, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నా అంత సీనియర్ నాయకుడు లేదని చెప్పుకుని, మోడీ కన్నా నేనే సీనియర్ అనుకుని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిగ్గుతో ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ ఏర్పడుతున్నాయి. కేవలం ప్రచారాన్ని నమ్ముకుని, ప్రచారమే తనని గెలిపిస్తుందని, ప్రచారమే తనని కష్టాల నుంచి బయటేస్తుందని చెప్పి భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్ గారి మీద ఒక అవాకులు చవాకులు ప్రచారం చేస్తూ తన సొంత మీడియాలో, తన అనుకూలమైన మీడియాలో తన ఇష్టానుసారం ఒక బురద జల్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఒకటి ఉండాలి. ఆ ఫెడరల్ ఫ్రంట్ ఏ విధంగా ఉండాలి అంటే, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీతో జతకట్టకుండా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడే విధంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తూ నవీన్ పట్నాయక్ గారిని, మాయావతి గారిని, అదేవిధంగా మమతా బెనర్జీ గారిని కలిసినట్టుగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలవమని పంపిస్తే ఏదో చాలా చాలా దారుణం, అతి దారుణం జరిగిపోతున్నట్టుగా, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతీస్తున్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, మీకు ఇప్పటికైనా సరే కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాం. ఒక రాష్ట్రంలో రెండు ప్రధానమైన పార్టీలు ఉంటే, ఒక పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ కూటమికి మద్దతు చెప్పి కాంగ్రెస్తో కలిసి అంటకాగుతుంటే, మరొక ప్రధాన పార్టీని కలుపుకోవాలని వేరే కూటములు ప్రయత్నం చేస్తారన్న కనీస పరిజ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది ఏంటని అడుగుతున్నాం. మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ కూటమితో జతకట్టి, కాంగ్రెస్తో మీ బద్ధశత్రువైన కాంగ్రెస్ని కౌగిలించుకుని తెలంగాణలో పోటీ చేసిన పరిస్థితులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా మద్దతు ఇవ్వమని అడుగుతారు? ఏ పార్టీ అడగదు. ఆల్రెడీ మీ క్లారిటీ ఉంది కనుక వేరే ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారిని, మాకు మద్దతు ఇవ్వండి అయ్యా, మనందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఒక కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అడగడం కోసం మొట్టమొదటి అడుగు వేస్తే, జగన్ గారు ఏదో ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా బుడిబుడి దుఃఖాలు తీస్తూ ఉన్నారు వీళ్ళంతా. మీరైతే ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఎవరినైనా కలవచ్చు, ఎవరికైనా కండవాలు కప్పచ్చు, ఎవరికైనా బోకేలేవచ్చు, ఎవరి కాళ్ళైనా తాకొచ్చు. ఇదే అమరావతి శంకుస్థాపనకి ఆ రోజు కేసీఆర్ని రాజమర్యాదలు చేసి తీసుకొచ్చి విజయవాడలో మీరు శాలువాలు కప్పి సన్మానాలు చేసిన సంఘటనలు ఎవరు మర్చిపోలే. అనంతపురంలో మీ నాయకుడు ఇంట జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి గారి కుమారుడి వివాహానికి వస్తే మీ మంత్రులు వంగి వంగి సలాములు చేసి గులాములుగా మారిపోయిన పరిస్థితులు మేము చూసాం. అంతేకాదు, ఆయన తిరుపతి దర్శనానికి వస్తే మీ మంత్రులు వెళ్ళి సాగిలబడిన దృశ్యాలు చూసాం. మీరే వారిని రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చిన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. సాక్షాత్తు కేటీఆర్ గారే చెప్పారు, హరికృష్ణ గారు మరణం సంభవించినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తే మనం కలిసి ఉందామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన చేశారని, అసెంబ్లీ సాక్షిగా తెలుగు వారందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ని, మేము ఈ టీఆర్ఎస్ పార్టీని మద్దతు కోరాము, అయితే వారు అంగీకరించలేదని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అక్కడ చెప్పడం జరిగింది. మీరు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు బీజేపీతో అంటకాగి, బీజేపీతో కాపురం చేసి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో కాపురం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎవరైతే మొక్క చెక్కలు చేసిందో, ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఎవరైతే నేలమట్టం చేశారో, ఆ కాంగ్రెస్ పట్టాలు వేసుకున్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మీరేమో విడగొట్టిన పార్టీతో కలుస్తారు, ఇంకెవరో ఎవరితోనే మాట్లాడకూడదు. అంటే మీరు చెప్పిందే నీతి, మీరు చేస్తే అది రాజనీతి, మిగతా వాళ్ళు చేస్తే అవినీతి. అడిగేవాడు లేడనుకుంటున్నారు. ఇంకా సరిగ్గా 100 రోజుల్లో మీకు సమాధానం వస్తుంది ఈ రాష్ట్రంలో. సరిగ్గా 100 రోజుల్లో మీకు, మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఏమిటి మీకు ఇంత తెగింపు అని అడుగుతున్నాం. అంటే నిరంతరం మీకున్న ప్రచార సాధనాలతో బురద జల్లిస్తే
తిమ్మిని బమ్మిని చేసేయచ్చని చెప్పి నమ్ముతున్నారనమాట. కానీ ప్రజలైతే అంత అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇగో మేము వస్తే ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి 9 సంక్షేమ పథకాలను ప్రకటించారు. ప్రకటిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా ఇప్పుడు వరుసగా కాపీ కొట్టడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాం మేము వస్తే అని చెప్పి జగన్ గారు ఒక హామీ ఇస్తే, ఆ హామీని మీరు అమలు చేస్తామని చెప్పి 2000 పెన్షన్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు మళ్ళీ రైతులకు మేలు చేస్తాం, పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి కొత్త పల్లవి అందుకున్నారు. అది కూడా రైతు భరోసా పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటన చేసిన విషయం. సంవత్సరానికి 12,500 రూపాయలు చెప్పిన ఎన్నిక అయిన తర్వాత 2 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల పాటు అకౌంట్లో వేస్తాం రైతులకి అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఈ పథకాలన్నింటినీ కాపీ కొట్టి మళ్ళీ ఏదో విధంగా 4 రూపాయలు తెచ్చుకోవాలి, 4 ఓట్లు తెచ్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే 2 నెలల ముందు మీరు ఇలాంటి పథకాలన్నింటినీ కూడా రూపకల్పన చేసేసినట్టుగా, వాటిని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నట్టుగా, ప్రజా సంక్షేమం చేస్తున్నట్టుగా మీరు నమ్మించాలని ప్రయత్నం చేస్తే అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు తెలుగువారు అని చెప్పి చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు, ఖచ్చితంగా మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారంటున్నాం. అందుకే ఇప్పటివరకు మీ పథకాలన్నింటికి చందన భీమా అని చందన కానుకని పేరు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీరు 2000 రూపాయలు చేసిన పెన్షన్కి జగనన్న కానుకని పేరు పెట్టండి. మీరు ఇప్పుడు రైతులకు ఇవ్వబోయే సాయానికి జగనన్న భరోసా అని పేరు పెట్టండి. నిన్నటి వరకు మీరు నడిచింది చంద్రన్న బాట, ఇప్పుడు జగనన్న బాటలో నడుస్తున్నారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి, ఇలాంటి దుష్ప్రచారం మానేయండి. దమ్ము ధైర్యం ఉంటే ఒక నికారుసైన పోరాటానికి సిద్ధంగండి. నిజాయితీగా పోరాటం చేసుకుంటే ప్రజలు ఎవరికి మద్దతిస్తే వాళ్లే అధికారంలోకి వస్తారు తప్ప, ఈ విధంగా తప్పుడు రాజకీయాలు, దొడ్డిదారు రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం.